ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, చట్ట ప్రకారం బాధితులకు అందాల్సిన నష్టపరిహారం అలాగే ప్రమాద ఘర్షణ కేసులకు సంబంధించిన మృతుల కుటుంబాలకు చంద్రన్న బీమా వంటి సదుపాయాలను అందజేయాలని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీలు అప్పలనాయుడు విజయరావులకు కలెక్టర్ సిద్ధార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి పోలీస్ రెవెన్యూ సంక్షేమ శాఖ అధికారులతో పాటు ఎస్సీ ఎస్టీ సంఘ నేతలు హాజరయ్యారు. అది సంవత్సరాలు అయిపోయింది అప్పటి నుంచి అసలు ఇవ్వట్లేదు. పర్మనెంట్ సర్టిఫికేట్ ఇంటి ఓన్లీ డిసేవల్ సర్టిఫికేట్ ఇస్టిల్ సైడ్ అది ఏంటి సీరియస్ ఇష్యూ. గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించి వార్షిక బడ్జెట్ వివరాలను కమిషనర్ శ్రీ కేష్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. ఆ బడ్జెట్ జస్ట్ అబ్స్ట్రాక్ట్గా నేను డీటెయిల్స్ మీకు చెప్పబోతున్నాను. మనం చూస్తే మన ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈ సంవత్సరం చూస్తే ఆల్మోస్ట్ 422 crores ఉంది. అన్ని స్కీమ్స్ ప్రాజెక్ట్స్ తర్వాత జిఎంసి సొంత ఆదాయం ఇవన్నీ కలిపి 422 crores వరకు మనకి ఉంది. మన వచ్చే జమాలు వేరే వేరే స్నే అది మనము అంచనా పెట్టుకున్నాము. ఖర్చులు కూడా కోసం కూడా 799 crores కోసం మనము ఖర్చులు ప్లాన్ చేసాం. టోటల్ ఇంక్లూడింగ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ అస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మనం డే టు డే ఏదైతే పనులు నడుస్తున్నాయి, బీట్ శానిటేషన్, బీట్ ఎక్స్పెండిచర్ ఆన్ వెహికల్స్, బీట్ ఎక్స్పెండిచర్ ఆన్ సాలరీస్, ఇవి అంతా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ లాంగ్ టర్మ్ ఎక్స్పెండిచర్ విచ్ వీఆర్ స్పెండింగ్ ఆన్ రోడ్స్, డ్రైన్స్ కానీ, బిల్డింగ్స్, పెద్ద మషిన్స్ కొనడము, పెద్ద వెహికల్స్ కొనడము, ఇవి అన్నిటి మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది అన్ని కూడా అంచనాలు వేయడం జరిగింది. డెవలప్మెంటల్ వర్క్స్ చాలా తక్కువ జరిగినాయి. అది ఒక యూజిడి అయిన తర్వాత రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఫుట్పాత్స్ కానీ పెడతామని కొంత తక్కువ ఖర్చులు అయినాయి. అందుకే ఈ సంవత్సరం ఇప్పుడు దాదాపు యూజిడి కూడా మనకి ఉన్న టోటల్ టౌన్లో మెయిన్ రోడ్స్ ఒక 37 కిలోమీటర్స్, R&D ప్లస్ GMC డివైడర్ రోడ్స్ ఒక 37 కిలోమీటర్స్, తర్వాత లోపల ఉన్న రోడ్స్ కాలనీస్లో కానీ రెసిడెన్షియల్ ఏరియాస్లో ఉన్న రోడ్స్ చూస్తే ఒక 400 కిలోమీటర్ రోడ్స్, అవి ఆల్రెడీ యూజిడి పనులకి స్థాయిలో అవుతున్నాయి. ఇవి అన్నీ కూడా అక్కడ కట్ చేసిన సిసి రోడ్స్, డ్రైన్స్, పాడైన డ్రైన్స్ ఈ సంవత్సరం ఉన్న అన్ని యాక్టివిటీస్ తీసుకుంటాం కాబట్టి గత సంవత్సరం కంటే 4 times ఎక్కువ. గత సంవత్సరం మనము చేసిన ఎక్స్పెండిచర్ ఈజ్ ఓన్లీ అరౌండ్ 150 crores. సో దిస్ టైం we are putting that expenditure estimate almost up to 500 crores because the expenditure is going to increase on the road works, on the footpaths, on the drains in the coming next 1 or 2 years. ఇది కలెక్టర్ సార్ దగ్గర నుంచి కూడా ఒక స్పెసిఫిక్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వైల్ పుట్టింగ్ అప్ ద బడ్జెట్, బడ్జెట్ పెట్టేటప్పుడు ఈ సంవత్సరం మీరు ఎక్కువ ఎక్స్పెండిచర్ అంచనాలు పెట్టుకోండి, ఈసారి ఎక్కువ ఎక్స్పెండిచర్ చేయడానికి అవకాశం వస్తుంది బికాస్ యూజిడి ఈస్ గెటింగ్ కంప్లీట్. సో బేస్డ్ ఆన్ దాట్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ దిస్ బడ్జెట్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాల్సిన ఉంటే అపార్ట్ ఫ్రమ్ ద బడ్జెట్, దిస్ ఇస్ ద బడ్జెట్ అబ్స్ట్రాక్ట్, ఈ అబ్స్ట్రాక్ట్ కాపీ మీకు ఇస్తాము. మనము అపార్ట్ ఫ్రమ్ దాట్ వీఆర్ ప్లానింగ్ 37 కిలోమీటర్స్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, బ్యూటిఫికేషన్ ఆఫ్ దోస్ 37 కిలోమీటర్స్ విత్ ఫుట్పాత్, గ్రీనరీ, 2-lane road, తర్వాత డివైడర్, దెన్ సేమ్ థింగ్ ఆన్ ద అపోజిట్ సైడ్, 2-lane road, గ్రీనరీ, ఫుట్పాత్, ఫుట్పాత్ ఆన్ టాప్ ఆఫ్ ద డ్రైన్స్. ఇదిలాగా 37 కిలోమీటర్స్ మనము ప్లాన్ చేస్తున్నాము. మిగతా ఎక్కడ కూడా మనకి మోర్ దాన్ 80 feet విడ్త్ అవైలబుల్ ఉంటే అది కూడా టౌన్ ప్లానింగ్ బేస్డ్ ఆన్ ద మాస్టర్ ప్లాన్ వీ విల్ గో ఆన్ వైడనింగ్ ద రోడ్స్ వేరేవర్ ఛాన్స్ ఇస్ దేర్. ఎక్కడైతే ఛాన్స్ లేదో అక్కడ మనము 2-lane road ఖచ్చితంగా వేయడానికి 80 feet రోడ్లు, 2-lane ఆన్ వన్ సైడ్, 2-lane ఆన్ అదర్, సో 4-lane road విల్ బి డన్ దేర్. అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో వీఆర్ ఆల్రెడీ డూయింగ్ ద GIS మ్యాపింగ్, జియోగ్రఫికల్ మ్యాపింగ్ చేస్తున్నాము విత్ జియో ట్యాగింగ్ అండ్ ఆల్. సో ఈ సంవత్సరం అది పూర్తి అయ్యే అవకాశం ఉంది. బెస్ట్ ఆన్ దాట్ అవర్ వచ్చే ఆదాయం కూడా ప్రాపర్టీ ట్యాక్స్ వల్ల వచ్చే ఆదాయం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. దెన్ వాట్ ఎవర్ వ్యాకెంట్ ల్యాండ్స్ ఆఫ్ కార్పొరేషన్ ఆర్ దేర్ అది కూడా కాపాడడానికి, ప్రొటెక్ట్ చేయడానికి వీఆర్ ప్రపోజింగ్ సెపరేట్ ఫండ్ అరౌండ్ 5-10 crores ఓన్లీ ఫార్ ప్రొటెక్టింగ్ ద కార్పొరేషన్ ల్యాండ్స్.
ఆల్రెడీ ఐ హావ్ టోల్డ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ రింగ్ రోడ్స్ విత్ అమ్యూనిటీస్ ఆల్సో. లోపల ఎక్కడెక్కడ మనకి స్పేస్ అవైలబుల్ ఉంది, సపోజ్ 80 feet రోడ్ కి మనకి కొన్ని చోట 120 feet అవైలబుల్ ఉంది, కొన్ని 130 feet కూడా లెంత్ అవైలబుల్ ఉండే. అక్కడ బస్ బేస్ కానీ టాయిలెట్స్ కానీ దెన్ ఏదైనా హక్కర్ జోన్స్ కానీ అవి చిన్న చిన్నవి పెట్టే కూడా మనం ప్రయత్నం చేస్తాం బెస్ట్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద స్పేస్. తెలుగుదేశం పార్టీ 37వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన మంత్రి నక్క ఆనందబాబు అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నక్క, జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు, మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, పార్టీ అర్బన్ అధ్యక్షులు చందు సాంబశివరావు, తెలుగు యువత నాయకుడు సాయికృష్ణలతో పాటు పలువురు మహిళా యువత పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. March 29 చరిత్రలో లిఖించదగ్గ రోజు, ఒక చరిత్రని తిరగరాసినటువంటి రోజు. ఈరోజు ఈ రాష్ట్రంలో తిరుగులేని కథానాయకుడిగా ఉన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఔన్నత్యాన్ని, తెలుగు వారి ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని దశ దిశలా చాటి చెప్పడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి రోజు ఈరోజు. నేటికి 36 సంవత్సరాలు అవుతా ఉంది తెలుగుదేశం పార్టీని స్థాపించి. మరి తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఈ 36 ఏళ్లలో 20 సంవత్సరాలు ఇప్పటికీ అధికారంలో ఉన్నాం మనం, మిగిలిన 15-16 సంవత్సరాలు అపోజిషన్ లో. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా అపోజిషన్ లో ఉన్నా ప్రజల యొక్క సంక్షేమం, రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీకి ఆస్తి కార్యకర్తలు, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలను అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశంలో ఏ పార్టీకి లేనటువంటి సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఈ పార్టీ. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ పార్టీ, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపు 22 సంవత్సరాల నుంచి అప్రతిహతంగా మరి దేశంలో వెలిగిపోతా ఉంది ఈ పార్టీని. మరి ఈ పార్టీని, తెలుగుదేశం పార్టీని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ ఈ రోజున కార్యకర్తల సంక్షేమం కోసం కూడా నారా లోకేష్ గారి నాయకత్వంలో 3వ తరం ఇవాళ పనిచేస్తూ ఉంది. యువతరం అంతా కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితేనే ఈ రాష్ట్రం మరలా అన్ని రంగాల్లో పురోభివృద్ధి చెందిద్దని ఒక నమ్మకంతో విశ్వాసంతో రాష్ట్ర ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గుంటూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ ఈరోజు ఎంతో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. గ్రామాన అన్ని మండలాల్లో జరుపుకుంటున్నారు. అన్న ఎన్టీ రామారావు గారు పేదల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఘనత అన్న ఎన్టీ రామారావు గారికి, తెలుగుదేశం పార్టీకి దక్కింది. పేదవాడికి పక్క శాశ్వత గృహ నిర్మాణం, సిమెంట్ స్లాబ్తో ఇల్లు నిర్మించిన ఘనత భారతదేశంలో మార్గదర్శకం తెలుగుదేశం పార్టీ. అలాగే పేదవాడికి కిలో 2 రూపాయల బియ్యం, ఈనాడు అన్న చంద్రబాబు గారు కిలో 1 రూపాయి బియ్యం పేదలకి ఆకలి తీర్చడానికి, ఆహార భద్రత కల్పించడానికి భారతదేశంలోనే ఆదర్శం అన్నాడు తెలుగుదేశం పార్టీ అమలు చేసినటువంటి కార్యక్రమాలు. ఈరోజు పేదల జీవితాల్లో వెలుగు నిండిని అంటే తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు కోసం ఎన్టీఆర్ గారు పేదల కోసం పెట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. ఆనాటి నుండి ఈనాటి దాకా ప్రజల పక్షాన, పేదల పక్షాన నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన వలన ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు 20,000 కోట్లు ఈరోజు లోటు బడ్జెట్లో ఉన్నా సమర్థవంతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ 2 రూపాయలు 200 ఉన్నటువంటి పెన్షన్ ఈరోజు 1,000 రూపాయలు చేసి 50 లక్షల మంది పైగా ఈరోజు పెన్షన్లు ఇస్తూ పేదవాళ్ళని ఆదుకున్నటువంటి ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం ప్రభుత్వంది, అలాగే అన్నయ్య
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులందరికీ కేఎల్పి స్కూల్లో April 2 నుండి 3 వారాల పాటు సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ సిలబస్తో విద్యార్థులకు ఒత్తిడి లేకుండా నీట్ ఎంసెట్ పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా శిక్షణ ఇవ్వబోతున్నామని స్కూల్ సెక్రటరీ డాక్టర్ కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ అవకాశాన్ని 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులంతా ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. నమస్కారం. గుంటూరు పట్టణ పరిసర ప్రాంతాల్లోని 10th పరీక్షలు రాస్తున్న పిల్లలకు ఒక విజ్ఞప్తి. రాబోయే 2 నెలల్లో చక్కగా వేసవకాల సెలవులు వస్తున్నాయి. ఈ టైంలో కూడా కొంత సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలు సాధించవచ్చు. ఏదో ఒక బ్రిడ్జ్ కోర్సులోనో ఫౌండేషన్ కోర్సులోనో చేరి కొంత సబ్జెక్టు వర్క్షాప్ చేసుకుంటే మంచిదనే ఉద్దేశంతో మా కేఎల్పి పబ్లిక్ స్కూల్లో కూడా ఒక 3 వారాల పాటు ఉచిత ఫౌండేషన్ కోర్సు ఒకటి ఏర్పాటు చేశాం. ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్ లైన్ విద్యార్థులకు ఇది అనుభవం ఉన్న మన లెక్చరర్స్తో తర్వాత రెగ్యులర్గా పాఠాలు చెప్పే లెక్చరర్స్తోనే ఈ ఫౌండేషన్ కోచింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మాది సిబిఎస్ఈ స్కూలు, మంచి ఫలితాలు వస్తున్నాయి. దాదాపు 4 సంవత్సరాలు బట్టి +2లో కూడా ఈ విధానంలో పిల్లలకి చక్కగా రెగ్యులర్ పాఠ్య పుస్తకాలు చదువుకోవడం, మననం చేసుకోవడం, తర్వాత టెస్టుల ద్వారా వాళ్ళ ఎంత నేర్చుకున్నదో చూసుకోవడం, ఇలా చక్కగా ఒక మరీ ఒత్తిడి లేకుండా అట్ ది సేమ్ టైం వాళ్ళకు వచ్చే డౌట్స్ ఎప్పటికప్పుడు లెక్చరర్స్ క్లారిఫై చేస్తూ ఈ విధంగా మంచి కార్యక్రమం తీసుకెళ్తున్నాం. ఈ 3 వారాల ఫౌండేషన్ కోచింగ్ని పిల్లలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. హాస్టల్లో ఉండే వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం ఉంది.